ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కొరస పోచమ్మ అధ్యక్షతన జరిగింది. వివిధ శాఖల అధికారులతో అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీఎం మల్లం వసంతరావు మాట్లాడుతూ ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న పనులు వచ్చే సర్వసభ్య సమావేశం నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారందరికీ అందించాలని అధికారులను కోరారు. అది మొన్నే వచ్చిందమ్మా. ఇంకా ఇప్పుడు వ్యవసాయంతో సంబంధించి లావాదేవీలు జరుపుకోవడం కానీ ఈ రకంగా ఫండింగ్ ఇవ్వడం జరిగింది. సీఎదీలో వచ్చేసరికి 100% రికవరీ ఉంది. మంది సీడీ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. అన్ని కులాల వాళ్ళు తీసుకోవచ్చు. 50,000 లోన్ తీసుకుంటే 42,500 రూపాయలు కట్టాలి. వాళ్ళు గ్రూపులో ఉండాలి, ఆన్లైన్లో ఉండాలి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 60 సంవత్సరాల వాళ్ళకి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి లోన్ వస్తుంది. సీడీ కానీ ఉన్నది కానీ మరి 5 రోజులు వస్తుందని చెప్పేసి కొంతమంది అనుకున్నారంటే 5 రోజులు మాకు మ్యాండేట్ ఇస్తున్నారు. మిగతా రోజులు వారం సరిపడి సండే రాదులేండి. సండే మండప రోడ్డు సమావేశానికి వివిధ శాఖలలో కూడా శాఖలకి సంబంధించినటువంటి లోపల అడిగారు. సమస్యలు ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా మరి అధికారుల ద్వారా పరిష్కరించడం జరిగింది. వచ్చే సమావేశానికి ఈ సమస్యలన్నీ కూడా కొంతమంది కూడా అధికారులందరూ ఈ సమావేశాన్ని అది పరిష్కరించాలని మరి అధికారులందరూ కోరుతున్నాను. ఎప్పుడు కూడా అది చెప్పినవి చెప్పడం కాదు, కానీ అది ప్రజలు ఏదైతే అడుగుతున్నారో ఆ యొక్క సమస్యల్ని ప్రతి ఒక్కటి కూడా వారందరూ కూడా అధికారులు చొరవ తీసుకొని ఆ సమస్యల్ని ఇప్పుడు వచ్చే సమావేశానికల్లా పూర్తి చేసి ఈ యొక్క సభాముఖంగా మాకు తెలియపరచాలని